ఎల్కౌంటు నా వార్తలు నా ఇష్టం నాకు కూడా వార్తలు ఉంటాయని చెప్పడానికే నేను కూడా ఇట్ట వస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకి టాపిక్ లేక కామెడీ టాపిక్ ని ఎత్తుకున్నారు రాహుల్ గురించి ఎవరో సోటా ఎస్ఐ సీక్రెట్ గా క్వశ్చినింగ్ చేశాడని పార్లమెంట్ లోనే దుమారం రేపుతున్నారు సినికు లాంటి టాపిక్కి సునామీ ఎందుకు నాకైతే అర్థం కావడంలే హైదరాబాద్ లో ఊపర్ షేర్వాణి అందరు లాగుందని కేసీఆర్ అంటే కేంద్రం ఇచ్చే శక్కు కోసం నీళ్లు నిప్పులు లేకుండా బాబు ఎయిటింగ్ చేస్తున్నాడంట ఇక జగన్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవడం కోసం ఎంటర్ పిలకాయలాగా ఇంట్లో లైట్లే బంద్ చేయడం లేదంట ఆ పంచ్ డీటెయిల్స్ చూసే ముందు క్యామెడీ హెడ్లైన్స్ చదవతా రాహుల్ గాంధీ ఇంట్లో ఎంక్వైరీలు అప్రజాస్వామికం కాంగ్రెస్ వాళ్ళకే దలవని విషయాలు తెలుసుకోవాలనుకోవడం అనైతికం సెల్ఫ్ గోల్స్ స్పెషలిస్ట్ జగను చంద్రబాబు ఎత్తుక్కోబడలేదు అదను షేర్వాణీల పరేషానీలో కేసీఆర్ బడ్జెట్ లెక్కలు కప్పలు తక్కడంటున్న షబ్బీర్ నవ్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ ఢిల్లీలో శంషేర్ సింగ్ అనే ఎస్ఐ రాహుల్ ఇంటికి పోయి ఆయన గురించి ఏదో అడిగాడని పార్లమెంటు లో కాంగ్రెస్ సిరుబురలాడుతుంది దేశ సమస్యలు ఏమి లేనట్టు ఇదేం ఇదేలాటకమో నాకైతే అర్థం కావడంలే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఢిల్లీ పోలీసులు సెక్యూరిటీ కోసం ఇదే ఫామ్ నింపుతున్నారంట ఇదేం దెలవనట్టు ఎరైటీగా కాంగ్రెస్ వాళ్ళు చేసిన కాకిగోలకి వెంకయ్య నాయుడు రివర్స్ అటాక్ ఇచ్చాడు అయినా వెనక్కి దగ్గర ఆ పార్టీ కాంగ్రెస్ ఎందుకు మామాజీ మీరు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడినందుకు మేము చాలా ఫీల్ అవుతున్నాము రాహుల్ బాబు గురించి స్పైంగులు చేయడములు నేరములు ఇట్స్ అ క్రైమ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న లీడర్ పై నిఘలు పెట్టడములు మంచిది కాదు మేము ఓ లో ఉన్నాము కదా అని ఫోన్ ట్యాప్ చేయడములు గూఢాచార్యములకు పాల్పడములపై మేము ఆందోళనలు చెందుచున్నాము విఆర్ వారి అలాట్ ఇదే అండి మేడం పుసుక్కు నట్టా ఫీల్ అయ్యావు నువ్వు మీ ఇంటి ఇదే ఫోన్ నింపిన తెల్లారే మీ రాహుల్ గురించి ఎవరాలు తీసుకున్నారంటగా మీ బాధ ఆయన ప్రొఫైల్ రాసుకున్నందుక లేక పెళ్లి గాని రాహుల్ గారి ఇంట్లోకి వెళ్ళినందుక నేను నాకు ఇచ్చిన కాలమ్స్ అని నింపి పంపాను బట్ మా రాహుల్ బాబు ఇంట్లో లేదు అని చూసి ఇలాగా గూఢచర్యములు చేయుట మంచిది కాదు మరొకసారి వచ్చి ఉండవలసింది అన్ని నువ్వే మాట్లాడితే అటా మేడం ఆ పెళ్ళం లేని మోడీ కూడా ఇదే ఫామ్ నింపాడంట అసలు ఆ ఫామ్ ఎట్టా ఉంటుందో చూద్దామని మా ఎంకాయని అడిగితే వాటి ఫ్యాక్స్ చేశాడు అందులో పుట్టుమచ్చలు బోట్ల రంగు మాములుగా మాట్లాడే భాష ఇట ఎన్నో ఉన్నాయి థ్యాంక్స్ మామా రాహుల్ గాంధీ గురించి మహి డీటెయిల్స్ రాసుకుంది నాకి మా ఆఫీసర్లు ఇచ్చిన ఫామ్ ని బట్టే నింపుతాయి అంతకు మించి మై కూర్చునేక బహుత్ బొహుద్ధేకా మగర్ చూసింది కూడా ఎవరికి చెప్పలేదు నా కర్మ ఖాళీ ఉస్ది నాకు డ్యూటీ వేశారు మైక్యా కరువు మామాజీ అచ్చాహుత ఆ రోజు రాహుల్ గాంధీ ఉండి ఉంటే బాగా ఉండేది నువ్వు నీ డ్యూటీయే చేసినా నువ్వు పెట్టిన పెంటకే పార్లమెంటు మొత్తం ఊగిపోయింది సింగు మా జనం సొమ్ముతో వాళ్ళంతా అడగొట్టుకున్నారు నై నై మే కూర్చు గలత్ గా అడగలేదు మామజీ పుట్టుమచ్చల్ హెయిర్ కలర్ అడిగాను రంగు వేయక ముందు వేసాక హైట్ క్లోజ్ ఫ్రెండ్ నెంబర్ తీసుకున్నాను బస్ ఆయనకి ఒళ్ళంతా పుట్టు మచ్చలే అని బోలా కానీ ఎక్కడా ఎక్కడా ఉన్నాయో చెప్పలేదు ఇంతకు ముందు మే చాలా మంది లీడర్ల ప్రొఫైల్ రాసుకున్నాను మగర్ రాహుల్ గాంధీది మాత్రం ఏయి పేహీ బారే అందుకే పోయా మరి పెళ్లి గాని ముదుర్లింటికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తొంగి చూడబాకా ఎళ్తే ఇదిగో ఎట్టాగే అవుద్ది ఇంక పోయిరా నేను బ్రేక్ టేక్ ఏ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలో నా ఇష్టం జగన్ అధికార పక్షాన్ని ఇరుకునబెట్టేందుకు ఎంటర్ కుర్రోడ్ అమ్మ మొగుళ్లాగా ప్రిపేర్ అయ్యాడంట సెక్షన్ త్రీ ఫార్టీ ఫోర్ అయినా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ అయినా సరే మైక్ కావాల్సిందేనని ఫైటింగ్ చేస్తున్నాడు బడ్జెట్ అయినా ఇంకేదైనా సరే పటాస్ పేలకపోయినా ఫైరింగ్ అయితే లే అయ్యా మామగారు మీరు నన్ను పొగడుతా ఉన్నారో వెటకారం చేస్తా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే టీడీపీ వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకరి తర్వాత ఒకరు లేచి అర డజన్ మంది నా మీద పడి నాకేమీ తెలియదని రక్కుతారు అందుకే రూల్స్ ఏదైనా సరే సబ్జెక్ట్ లో మాత్రం మనం కింగ్సే రోజు మొత్తం నేను తిండి తిప్పలు మాని చదువుకొని పాయింట్ తో కొడదామని సభకు వెళ్తా ఉన్నాను నువ్వు స్కూల్ డేస్ లో ఇట్లాగే చదువుకొని ఉంటే ఏ కలెక్టర్ ఓ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శివో అయ్యేవాడుగురు శ్రద్ధంగా బాబట్టే పొలిటికల్ లీడర్ ఉన్నావు ఎంత కష్టపడితే ఏముంది మమ్మ నేను లేచిన ప్రతిసారి నేను కొత్త కొత్త అని వాళ్ళు పాత రాగమే పాడుతా ఉన్నారు కొత్త అయితే ఏంటి పాత ఏంటి బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం కదా ఏమండ మాంగరా మనిషి అన్నాకా అప్పుడప్పుడు పండగలు చేసుకోవాలండి మరి మీరు ఈసారి ఉగాదికి తుళ్ళూరు వచ్చారంటే మరి పంచాంగంతో పాటు ఇంత పచ్చడి కూడా దినిపోవచ్చు ఏమంటారు అసలే కొత్త రాజధాని ఏరియా మరి వచ్చే ఏడాది నాటికి తుళ్ళూరు ఎట్టా ఉంటదో ఏందో అందుకే మేమంతా మరి సరదాగా ఉగాది చేసుకోవాలనుకుంటున్నామండి బాబా తర్వాత మేమంతా ఎక్కడ ఉంటామో ఏటో మరి సెక్కులు వచ్చాయి కదా అని గీకి పారే బాకండి ఆ సింగపూరు జపాను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి అంతా ఇప్పుడే ఊహించుకొని తర్వాత రోడ్డు మీద పడబాకండి ఆ ఏమిటయ్యా మావా ఏమిటేమిటో చెబుతా ఉన్నావు ఇదిగో ఉండగా తూళ్ళూరు రైతులకు ఏమీ కాదు దుబాయ్ షేకుల మాదిరిగా రిచ్గా ఉంటారు ఉగాదికి రమ్మని పిలిస్తే అపశకునం పలుకుతావేమిటి కొంపదీసి నువ్వు కూడా అపోజిషన్ పార్టీలో చేరిపోయావా ఏంటి చూడు మా తెలుగుదేశం కుటుంబం మొత్తం ఈసారి తూళ్ళూరులోనే ఉగాది జరుపుకోబోతున్నావు నువ్వు కూడా వచ్చావా మా బాబు గారి పక్కనే నీకు చేరు వేసి నీకు కూడా సన్మానం చేస్తాం నువ్వు సన్మానం అనబాక రాజకుమారే ఇంకోలా ఎరైటీ పుల్లయ్య సన్మానం అనిపిస్తుంది ఇక నేషనల్ ఇష్యాలకు వస్తే జైలు వెళ్తే సమ్మర్ హాలిడేసు జైల్లోనేనని ఆడ ప్రతిపక్షాలు గుసగుసలాడుతున్నాయి పాపం రొద్ద వయసులో ఎంత గంభీరమైన కష్టాలు ఎవరికీ రాకూడదు ఆ కరుణ ము కరుణని చెప్తాడో నీవుద ఆ విషయం అంతా తెచ్చి ఇక్కడి వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా చెప్పడము ఏమి బాగోలేదప్ప నేను జైలుకు వెళ్ళను నా మీద ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నానప్ప తుది తీర్పు ఐ మీన్ ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చే వరకు నాకుదా ఎటువంటి డోకా లేదు కానీ మీరు ఇలా జైలు సమ్మర్ అని చెప్పి నాకు నచ్చదు బెంగళూరు కోర్టు తుది తీర్పు మీ వాళ్ళు స్టే కోసం వెళ్తే సుప్రీం కోర్టు దారులు మూసేసిందిగా ఇంకేముంది మూడు నెలలు దాటుద్ది ఈసారి సమ్మర్ అయింది తర్వాత వచ్చే మూడు సమ్మర్లు బెంగళూరు జైల్లోనే అంట జయ కష్టాలు ఇట్టా ఉంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గీసే పిచ్చి బొమ్మల్ని కొంతమంది పిచ్చిన ఆయాళ్ళు ఎర్రిబాగులోళ్ళు కోట్లు బెట్టి కొంటున్నారంట ఆ ఎవరు కొంటున్నారు ఎందుకు కొంటున్నారు అని సిబిఐ ఎంక్వైరీ చేస్తుందంట నమస్కార్ మామ నాది బొమ్మలు కొనేవాళ్ళు పిచ్చివాళ్ళు వెర్రి వాళ్ళు అంటావు నీ బొమ్మను కూడా హాఫ్ మినిట్ జస్ట్ ఆధో మినిట్ మే గీసి పారేస్తాను నా పెయింటింగ్స్ పికాసో రేంజ్ లో ఉండవు బట్ ఎంఎఫ్ హుసేన్ స్టైల్లో ఉంటాయి మామ నేను ఏ పెయింట్ అయినా సరే వన్ మినిట్ వేస్తాను నేను సైన్ చేస్తే చాలు మామా బొమ్మ ఎలాగా ఉందో చూడకుండా కొనేస్తారు నువ్వు పిచ్చిగా చెప్తుంటేనే అర్థం అవుతుంది అయి పిచ్చి బొమ్మలని నీ బొమ్మలు కొనే ఎర్రాళ్ళ లిస్ట్ ఏదో సిబిఐ కి నీ పిచ్చి గోల నాకెందుకు గానే ఈ ఇయాల్టి నా వార్తలు చూస్తానే ఉండండి ఎన్టీవీ